సబితా ఇంద్రా రెడ్డి గారు మహేశ్వర నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా మీరు చేసింది ఏమీ లేదు విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖకు ఏమీ చేయకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖను భ్రష్టు పట్టించారు మీరు కేటీఆర్ గారు ట్వీట్ చేసిన రోజు మాత్రమే మీరు పని చేశారు ద రెస్ట్ ఆఫ్ ద డేస్ యు ఆర్ ఫ్రీ అందరూ అలాగే ఉంటారని అనుకుంటున్నారేమో పోలీస్ శాఖకి జనరల్ గా చాలా పనులు ఉంటాయి కానీ నేను మిమ్మల్ని ప్రశ్నించానని చెప్పి వాళ్ళకు ఫోన్లు చేసి మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు నా పైన పెట్టిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రశ్నించింది ఏందమ్మా మహేశ్వర నియోజకవర్గంలో కందుకూరుకి మహేశ్వరానికి తుక్కుగూడకు జల్పల్లికి బడన్పేట్ మీర్పేట్ సరూర్ నగర్ ఆర్కేపురం వీటన్నిటికీ మీరు ఏం చేశారు అని నేను ప్రశ్నిస్తే నా పైన ఈ అక్రమ కేసుల ఫోన్లు చేసి మరీ స్టేషన్లలో శ్రీవాణి పేరు మీద కేసు బుక్ అయిందా లేదా అని అడుగుతున్నారంట అంటే ఒక స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళా ఇంకొకరికి ఫోన్ చేసి వాళ్ళతోటి కూడా కేసులు పెట్టిస్తున్నారంట ఇంత ఫ్రీ టైం మీకు ఉందనంటే ఆశ్చర్యం వేస్తుంది ఇదే టైం ఇదే కాన్సన్ట్రేషన్ మీరు ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా పోలీస్ శాఖకి నా పైన కేసులు పెట్టు అని చెప్పి పదే పదే వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు పోలీస్ శాఖకి అక్రమాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టండి అని చెప్పి చెప్తే ఎంత బాగుంటుందమ్మా మీరు అనుకుంటున్నారేమో ఈ కేసులు పెడితే శ్రీవాణి భయపడుతుంది అని చెప్పి కాదు నేను భయపడను 100 కేసులు 100 అక్రమ కేసులు 100 స్టేషన్లలో పెట్టినా కూడా నేను భయపడను గడప గడపకి తిరిగి మహేశ్వర నియోజకవర్గానికి నువ్వు చేసిన అన్యాయాలను ఎండగడతాను నేను ఒక్కదాన్ని అడిగితే నన్ను ఇంత ఇబ్బంది పెట్టి కేసులు పెట్టిస్తున్నావే మహేశ్వర నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరు నీ ముందుకు వచ్చి నువ్వేం చేసావని నన్ను అడిగితే అందరిపైన కేసులు పెట్టిస్తావా కేవలం ఈ రోజు అధికారం నీ చేతిలో ఉందని చెప్పి వాళ్ళని ఆటలాడిస్తున్నావు సబితా ఇంద్రారెడ్డి గారు పోలీస్ శాఖకి పనులు చేసుకోమని చెప్పండి పోలీస్ శాఖ చూడండి నిన్ననే కలెక్టర్ గారి ఇంట్లోకి ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక అతను వచ్చి తనని ఇబ్బంది పెట్టారు అని అంటే మహిళలకు రక్షణ ఉందా నడి రోడ్డు పైన మర్డర్లు జరుగుతుంటే ఈ రోజు అందరికి రక్షణ ఉందా ఈ పైన మాట్లాడకుండా పదే పదే నా పైన కేసులు పెడితే నేను భయపడుతున్నాను అనుకుంటున్నానేమో సబితా ఇంద్రారెడ్డి గారు మళ్ళీ గుర్తు పెట్టుకోండి తప్పు చెయ్యనన్ని రోజులు నేను భయపడేది లేదు మీరు గద్దె దించే వరకు మిమ్మల్ని గద్దె దించి చేవెళ్లకు పంపించే వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తాను మీరు చేసిన తప్పులను ఎండగడుతూనే ఉంటాను.